जीएचएमसी डिप्टी मेयर मोहते श्री लता शोभन रेड्डी ने कारकुनों से अपील की है कि वो पीने के पानी और सेवरेज के इंतजाम में हिफाजती मियारात पर सख्ती से अमल करें। वर्क प्लस सेफ्टी स्टैंडर्ड्स वाटर बोर्ड डबेदारी हफ्ते के हिस्से के तौर पर तानाका वाटर बोर्ड के जर अहतमाम हफ्ते को तानाका हनुमान नगर में एक हिफाजती बेदारी रैली का इनेकाद अमल में लाया गया। इस तकरीब में TTUC के रियासती सदर मोहते शोभन रेड्डी भी मौजूद थे। ఈరోజు మన వాటర్ వర్క్స్ భద్రత ప్రతిజ్ఞ గురించి మీటింగ్ పెట్టడం జరిగింది. ఇక్కడ ఈ నెల 5వ తారీఖు కూడా ప్రజల వరకు అవేర్నెస్ తీసుకెళ్ళడానికి ఈ నెల 5వ తారీఖు వరకు ఈ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని మన సీజీఎం గారు మన జీఎం గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని కార్మికుల కోసం నిర్వర్తిస్తున్నారు. అదేవిధంగా కార్మికులు భద్రత ముఖ్యమని ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. కార్మికుల కోసం అవేర్నెస్ కోసం అంటే మనం ఇప్పుడు వచ్చేది వర్షాకాలం. మనకి వర్షాలు పడ్డప్పుడు ఒక్కొక్కసారి మనం ఏం చేస్తూ ఉంటే నీళ్ళు పోవడానికి మాన్యువల్స్ అవన్నీ ఓపెన్ చేస్తుంటాం. అలా ఓపెన్ చేసి వదిలేస్తూ ఉంటాం కాలనీలు. అలా కాకుండా ప్రజల భద్రత కోసం మీరు ఓపెన్ చేయకుండా ఒక కాల్ నెంబర్ ఉంది, ఆ నెంబర్కి కాల్ చేస్తే వాటర్ వర్క్ సంబంధించిన వాళ్ళు వచ్చి దానికి చర్యలు తీసుకుంటారు. అదేవిధంగా మీరు ఎక్కడైనా డీషిఫ్టింగ్ కానీ డ్రైనేజ్లో కానీ ఏదే విధంగా అయినా కూడా మీరు ఏ సేఫ్టీ లేకుండా ఎవ్వరు కూడా ఎవరి ఫోర్స్ మీద దాంట్లో దిగొద్దని భద్రత కార్మికులకి భద్రత విషయమై చెప్తున్నాము. ఇదే విధంగా ఈ వర్షాకాలం అనే కాదు, ఎవ్రీ టైం ఎప్పుడైనా సరే మీరు భద్రత కాపాడుకోండి. మీకు పిల్లలు ఫ్యామిలీస్ ఉంటారు, మీరు అందరు కూడా అంటే మేము ఇచ్చే గవర్నమెంట్ సేఫ్టీ ఐటమ్స్ అన్నీ ఉంటేనే మీకు ఆల్రెడీ ప్రికాషన్స్ ఉంటేనే మీరు మీకు వాటర్ వర్క్స్ నుంచి మీకు ఆర్డర్స్ వస్తేనే మీరు దిగండి. ప్రజలు ఎవరు చెప్పినా కూడా ఏ కార్మికుడు దిగొద్దు, అది మనకి చాలా మంచిది కాదు, మన ప్రాణానికి నష్టం జరుగుతుంది. మీ ప్రాణ నష్టం వల్ల మీ ఫ్యామిలీలో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈరోజు పెట్టడం జరిగింది. నిజంగా కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరు కూడా కార్మికుల కోసం చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మీరు ఎలాంటి భద్రత మేము ఇచ్చే అన్నీ కూడా ఇప్పుడు ఇలాంటి బూట్లు మాస్కులు వాటర్ ప్రూఫ్లు అవి లేకుండా మాత్రం మీరు ఎవరు దిగొద్దు. ఒకవేళ ఎక్కడైనా మీరు ఓపెన్ చేసి పెడితే దాని